అసలు ధర ఆకాశానికి రాయితీ పాతాళానికి పెరిగిన గ్యాస్ ధర ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక ఆత్మనిర్భర్ భారత్ అని పేరు చెప్పి భారత ప్రధానమంత్రి 130 కోట్ల మంది ప్రజల్ని ఖచ్చితంగా మోసం చేస్తున్నారు ఏనికి మోసం చేయడంలో ప్రపంచ రికార్డులో ఇతనికి అవార్డు ఇవ్వాలని విశాఖ నగర ప్రజలందరి తరపున కోరుతున్నాను ఎందుకంటే ఇటీవల ఒకే నెలలో 32 సార్లు పెట్రోల్ ధరలు పెంచినటువంటి ఘనమైన ప్రధానమంత్రి గారు ఇప్పుడు గ్యాస్ నిన్ననే 25 రూపాయలు ఒక్కసారి పెంచారు ఇప్పుడు 850 రూపాయలు దాటింది గ్యాస్ ధర దాదాపు 1000 రూపాయలు చేయడానికి నిర్ణయించుకున్నట్టు కనబడుతుంది ఇప్పటికే కరోనా మహమ్మారి వలన ప్రజల జీవన స్థితిగతులు అతలాకుతలం అవుతున్నాయి రోజువారీ పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు పెంపే కాకుండా సామాన్యులు వాడుకునేటువంటి వంట గ్యాస్ ధర ఇలాగ నిత్యం పెంచుకుంటూ పోతే ఎలా బతుకుతారని 130 కోట్ల మంది ప్రజల తరపున ప్రశ్నిస్తున్నాం ఇది చాలా హేయమైన చర్య తక్షణమే ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు రద్దు చేయాలా తక్షణమే గ్యాస్ ధరలు కూడా రద్దు చేయాలని విశాఖ ప్రజలందరి తరపున డిమాండ్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం ప్రజలపై భారాలు వేయడంగే పనిగా అనేది పెట్టుకున్నది ప్రజలపై భారాలు అనేది విపరీతంగా మోసి వచ్చిన డబ్బులతోటి పాలన సాగించాలనే ఒక దృష్ట ఆలోచనతోటి ఈ రోజు కేంద్ర ప్రభుత్వం అనేది పన్నాగమని చేస్తుంది పెట్రోల్ డీజిల్ ధరలు అనేది ఎవరు భరించలేని స్థితికి అనేది ఈ రోజు అనేది చేరింది దాదాపు 40 రూపాయలకు అనేది పెట్రోల్ డీజిల్ అనేది రావాల్సిన అవసరం ఉన్నది దాన్ని రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పన్నుల రూపంలో దాదాపు 60 రూపాయల వరకు కూడా వసూలు చేసి ఈ రోజుకి పెట్రోల్ అనేది 100 రూపాయలకు అనేది పాకినది ఇది రోజువారీ కూడా పెరుగుదల అనేది చేస్తూ పోతున్నది అటువంటి పెరుగుదలతోటి చాలా ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈరోజు రవాణా ఛార్జీలన్నీ కూడా పెరుగుతున్నాయి పెట్రోల్ డీజిల్ ధరలు పెరగడం వల్ల దానివల్ల అది భరించలేని స్థితిలో ఉంటే ఈరోజు అనేది ప్రజలందరూ కూడాను అవసరమైనది గ్యాస్ అనేది ఈ గ్యాస్ ధరను కూడాను దాదాపు అనేది ఇప్పటికే 850 రూపాయల వరకు కూడా చేరడం జరిగింది మళ్ళీ ప్రజల మీద భారాలు వేయడానికి అనేది మరొక 25 రూపాయలు అనేది నిన్న పెంచడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఈ రోజు అనేది పెట్రోల్ అనేది 100 రూపాయలకు ఎలాగైతే అనేదో గ్యాస్ ధర కూడా 1000 రూపాయలు చేయడానికి అనేది ఒక పన్నాగంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేది చేసే పరిస్థితి అనేది ఉన్నది ఈరోజు అనేది గ్యాస్ ధర అనేది 850 రూపాయలు అయితే ఎవరైతే బాయ్ తీసుకొని వస్తున్నారో ఆ మేడ మీదకి ముయ్యడం కానీ లేకపోతే వాళ్ళకి డిస్ట్రిబ్యూషన్ చేసే క్రమంలో కానీ అతనికి ఒక 50 రూపాయలు అనేది ఇచ్చే పరిస్థితి ఉన్నది అంటే ఇంచుమించు అనేది 900 రూపాయల వరకు కూడా దానికి ఇప్పటికే పాకెడం అనేది జరిగింది అలాగే ఇంతకు ముందు అనేది గ్యాస్ సబ్సిడీ అనేది ఇస్తాము అంటే మా ప్రజల దగ్గర దాదాపు 400 రూపాయలు ఉండే టైంలోని 700 రూపాయలు వసూలు చేసి మిగతా 300 రూపాయలు కూడా బ్యాంకుకి రిటర్న్ పంపిస్తామనేసి చాలా దగాకూర మోసం అనేది కేంద్ర ప్రభుత్వం అనేది చేసింది దాదాపు కొన్నాళ్ళ పాటు ఆ విధంగా 300 రూపాయలు 200 రూపాయలు అనేది అధిక ధర వసూలు చేసి పంపించినప్పటికీ కూడా ఈ మధ్యకాలంలోని దాదాపు 3 రూపాయలు 4 రూపాయలు అనేది అది ఎవరికి కావాలండి ఆ 3 రూపాయలు 4 రూపాయలు ప్రజల్ని ఇంత దగ మోసం చేసి ఈరోజు పాలన సాగించడం అనేది ఇది ఎవరికి ఈయన ప్రయోజనాలు కాపాడుతున్నారు అంబానీ కానీ అదానీ కానీ అటువంటి ఎవరైతే ధనికులు కోటీశ్వరులు ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలు కాపాడడానికే కేంద్రంలో ఉన్న మోడీ గారు పనిచేస్తున్నారు తప్ప ఈరోజు సామాన్యుల ప్రయోజనాలు ఏమాత్రం కాపాడటం లేదు అందువల్ల ఇది ఆ విధంగా పోరాటాలు కానీ ఆందోళనలు కానీ ఆ విధంగా మనం వ్యతిరేకించడం ద్వారానే ఈ కేంద్ర ప్రభుత్వానికి అనేది బుద్ధి చెప్పాలి ప్రజలందరూ కూడా రానున్న కాలంలో తిరగబడే రోజు కూడా వస్తుంది ఆ విధంగా ప్రధానమంత్రి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి ఓట్లు వేసిన ప్రజల మేర మీరు భారాలు వేయడంగా పనిగా పెట్టుకుంటే ఇది ఎవరో సహించరని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజుని కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి చెప్పేది ఒకటి చేసేది ఒకటి విధానంగానే కొనసాగుతున్నది ఆత్మనిర్భర్ భారత్ అంటారు అంటే మన స్వయం సమృద్ధిగా మనం స్వయంగా మన కాళ్ళ మీద మనం బతుకుదామని మొత్తం అంతా తీసుకెళ్ళి ప్రైవేట్ పరం చేస్తారు అలాగే ఇవాళ ఉన్నటువంటి అన్ని ఏరియాలని కూడా ప్రజలు సామాన్య ప్రజలు నిల అసలు తట్టుకోలేనటువంటి పరిస్థితి తీసుకొని వస్తున్నారు ఇవాళ పెట్రోలియం ప్రోడక్ట్స్ని ఎప్పుడైతే పెంచారో అది క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటాం అంటే ఒక్క పెట్రోల్ ధర డీజిల్ ధర పెరిగితే దాంతో పరిమితమై ఉండదు
దాని తాలూకా ఇంపాక్ట్ అనేటువంటి ప్రజల మీద రకరకాల పద్ధతుల్లో మన మీద పడేటువంటి పరిస్థితి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ పెరుగుతది ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే పెరిగిందో వచ్చే సరుకుల తాలూకా ధరలు పెరుగుతాయి ధరలు ఎప్పుడైతే పెరిగాయో అంటే ఒక పెట్రోల్ ధర పెరగడంతో పాటు వాళ్ళ జీవన విధానం మీద అత్యధిక భాగం పడేటువంటి ప్రమాదం అనేటువంటిది ఉంది అందులో సామాన్య కుటుంబాల తర్వాత అందరికీ కూడా మీ ఇంట్లో పొగ లేకుండా ప్రతి ఒక్కరికి నేను గ్యాస్ ఇస్తున్నాను అని చెప్పి చాలా ఆర్భాటంగా ప్రకటించి ఇంకా అసలు ఏ ఆడవాళ్ళ కళ్ళల్లోంచి కూడా కన్నీటి చుక్క కూడా రాకుండా నేను చూస్తాను పొగ రాకుండా చూస్తాను అని చెప్పి మొత్తం అందరికీ గ్యాస్ బండ్లు ఇస్తున్నాం గ్యాస్ ఇస్తున్నాం అని చెప్పి ప్రకటించి ఆర్భాటంగా ఈ రోజుని వచ్చిన తర్వాత పంచేవన్నారు సరే వాళ్ళు అవి పంచిన తర్వాత గ్యాస్ కొనుక్కునేటువంటి పరిస్థితి ఉండాలి కదా ఇప్పుడు ఈ పెట్రోలియం ప్రొడక్ట్స్ పెరగడం వల్ల ఒక్కసారి 450 రూపాయలు ఉండేటువంటి ధర 2014లో మోడీ గారు వచ్చేటప్పటికి 2414 రూపాయలు ఉండేటువంటి ధర సిలిండర్ ఈ రోజుని 850 రూపాయల దాకా కూడా పెరిగింది ఈ 850 రూపాయలకు పెరగడం కాదు ఇంతకుముందు డెలివరీ చేసేటువంటి బాయ్లు మేడ మీద ఇవ్వాలంటే దానికి వేరేగా మార్చేస్తున్నారు రేట్ ఇంత ఇస్తే మేము 10 రూపాయలు ఇస్తామండి 20 రూపాయలు మూడో ఫ్లోర్కి వస్తే 40 రూపాయలు ఆ రకంగా దానికి డెలివరీ సిస్టమ్ దగ్గర కూడా నాకు ఎంత ఇస్తేవో కనుక్కో అంత ఇస్తే కనుక్కో అనేటువంటి పద్ధతుల్లో ఈ రోజుని వెళ్తున్నారు దీనివల్ల అసలు సామాన్యులు బతికేటువంటి పరిస్థితి లేకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం తాలూకా చర్యలు ఉన్నాయి ఇవన్నీ కూడా అనకాతలు ఉండేటువంటి కారణం ఒకటే ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నిటినీ తీసుకెళ్ళి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలి ఇప్పుడు మీరు చూసే ఉంటారు మనకి ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఉండేది బిఎస్ఎన్ఎల్ నాశనం చేసి జియోని పెంచాలి దాని గురించి అని చెప్పి 4G ఇప్పటికీ కూడా బిఎస్ఎన్ఎల్కి ఇవ్వలే ఇవ్వకపోవడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి నాకు సిగ్నల్ రాలేదు ఇంకోటి షిఫ్ట్ అయిపోవడం అనేటువంటి జరిగింది వాళ్ళు వచ్చేసరికి రేట్లు ఒక స్థిరీకరించాలి అంటే ఒక ప్రైవేట్ ప్లేయరు రావాలి అంటే వాడికి తగినట్లు ఆ రేట్లు కూడా పెంచుంచితే వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది సబ్సిడీలు ఇవ్వలేకుండా సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు దాన్ని ఏమన్నారు క్యాష్ ట్రాన్స్ఫర్ అన్నారు క్యాష్ ట్రాన్స్ఫర్ అంటే నా అకౌంట్లోకి డైరెక్ట్గా నా సబ్సిడీ పడిపోద్ది మనం ఆ రోజునే చెప్పాం ఏదైతే క్యాష్ ట్రాన్స్ఫర్ ఉన్నదో అది పచ్చి మోసం ఎందుకంటే ఈ రోజున్న రేట్ల ప్రకారం నీకు ఎంత సబ్సిడీ ఇచ్చి నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అని చెప్తారు రానున్న కాలంలో ఆ సబ్సిడీ అలా తగ్గించి అసలు సబ్సిడీ అనేది లేకుండా చేస్తారని చెప్పి అది ఈ రోజున వాస్తవ రూపం తాలుస్తున్నారు ఇవాళ 850 రూపాయలు ఎప్పుడైతే అయ్యిందో ఆటోమేటిక్గా మనకు వచ్చేటువంటి ప్రమాదం ఏంటి సబ్సిడీ తగ్గిపోయింది సబ్సిడీ తగ్గిపోవడమే కాదు రానున్న కాలంలో పెట్రోలియం పొడి ఉన్న మన ఆయిల్ సెక్టర్ అంతటినీ అంటే ఇప్పుడు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ కానివ్వండి ఐఓసీ కానివ్వండి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వీటిలందరూ భారత పెట్రోలియము ఇలా ఇవన్నీ కూడా గతంలో ప్రైవేట్ వాళ్ళ దగ్గర ఉన్న వాటిని జాతీయం చేశారు ఎందుకంటే వాళ్ళు మన దేశ అవసరాలకి సరిపోయేటట్లు పనిచేయట్లేదు విదేశీస్తులు అయితే చేయరు అని చెప్పి వెనక్కి తీసుకున్నాం ఇప్పుడు వాటిని తిరిగి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పేటువంటి పద్ధతుల్లో ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్తున్నారు దీనివల్ల ప్రైవేట్ వాళ్ళు లోపలికి వస్తే రానున్న కాలంలో మనిషిని బతకనివ్వడం అనేటువంటి జరగదు ఎప్పటికే ఇంత ధరలు పెంచింది గవర్నమెంట్ చేతుల్లో ఉంటేనే ప్రతి పైసాని రాబట్టుకుంటాననే విధానంలో వెళ్తున్నారు రానున్న కాలంలో నాకు లాభాలు తప్పించి అసలు సామాజిక బాధ్యత లేదు అనే పద్ధతుల్లో ప్రైవేట్ వాడు వెళ్తాడు ఆ రకంగా వాళ్ళకి అప్పచెప్పడానికి ఇప్పటికే ఓఎన్జీసీ తాలూకు ఆయిల్ వెల్స్ని అసెట్ మానిటైజేషన్ పేరు మీద అసెట్ మానిటైజేషన్ అంటే ఉన్న ఆస్తుల్ని డబ్బుల రూపంలో మార్చుకుంటాము అనేటువంటి పద్ధతుల్లో ఈరోజుని నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ సందర్భంగానే చెప్పారు ఆ రకంగా ఏవైతే ఓఎన్జీసీ ఇప్పటికే చాలా వెల్స్ని అంటే ఎక్కడెక్కడైతే ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయో ఆ నిక్షేపాలను కనుక్కొని ఉన్నటువంటి వెల్స్ బోర్డు ఉన్నాయి వాటి నుండి ఇంకా ఉత్పత్తిని బయటికి తీయలే అవన్నీ ఆస్తుల కింద పరిగణించి వాటిని అమ్మేస్తూ ఉంటున్నారు ఈరోజు అంటే ప్రైవేట్ వాళ్ళకి ఒకసారి వాటిని అమ్మేశారంటే మనకు ఉండేటువంటి ఆయిల్ నిక్షేపాలు కూడా మన ఇండియాలో మన దగ్గర ఉండేటువంటి పెట్టుబడిదారుల దగ్గరుండి మన అవసరాలకు కొనుక్కునేటువంటి పరిస్థితికి ఈరోజు ప్రభుత్వం తీసుకెళ్లేటువంటి పద్ధతుల్లో ముందుకెళ్తున్నది దానివల్ల ఈ రేట్లు ఇవాళ 850 రూపాయలు అనుకుని మనం బాధపడుతున్నాం కానీ ఇది 1600 2000 అయిపోయినా కూడా గ్యాస్ బండ మనం ఆశ్చర్యపోవక్కర్లేదు
ఈ మోడీ ప్రభుత్వం తాలూక విధానాల తాలూక ప్రభావం అనేటువంటిది సాధారణ ప్రజానికం అసలు ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితికి తీసుకెళ్తున్నారు ఇప్పుడు జరుగుతున్న ఏంటంటే ప్రతిదీ కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది ఎందుకంటే గ్యాస్ 750 రూపాయలు ఉండేది దాన్ని ఇప్పుడు 850 రూపాయలు చేశారు అలాగా మధ్యతరగతి కుటుంబాలు అయ్యి ఉన్నాయి కదా ఇంత రేట్ అంటే ఎలా తీసుకోగలం మేము రెండో ఫోర్కి తీసుకెళ్తే 50 రూపాయలు ఎక్స్ట్రా ఇవన్నీ కూడా అరికట్టించాలి సబ్సిడీలు కూడా చాలా ఘోరంగా మాకు ఇబ్బంది కలుగుతుంది ఇబ్బంది కలుగుతుంది ప్రతిదీ కూడా అలాగే ఇంటి పన్నులని కూడా పెంచి ఇచ్చేస్తున్నారు కొలై పన్ను అంటున్నారు ఎక్కడి నుంచి మేము తేగాలం ఈ లాక్డౌన్ లో కరోనాలోనే చాలా ఇబ్బందులతో బాధలతో పడుతున్నాం ఆ బాధలే కాకుండా పేద కుటుంబాలు ఎన్నో ఉన్నాయి 1000 రూపాయలు ఉన్న వాళ్ళు నలుగురు ఉన్నారంటే రూపాయలు లేని వాళ్ళు 10 మంది ఉన్నారు ఇలాంటి ఇబ్బందుల్లో పడి వండుకొని తిన్నందుకు మాకు ఎలాగవుతుంది అనేసి ప్రతి ఒక్క మహిళ కూడా ఈ గ్యాస్ కోసం అయితే మాత్రం చాలా బాధపడుతున్నాం కరెంట్ బిల్లులు అయితే మాత్రం ఇంటికి 3000 2000 రూపాయలు 4000 రూపాయలు మా ఇంటికే 3000 రూపాయలు కరెంట్ బిల్లు వస్తే నేనే చాలా బాధపడ్డాను ఏంటి ఇంత కరెంట్ బిల్లు ఏంటి ఇలా వస్తుంది ఏంటని ఇవన్నీ కూడా ప్రభుత్వం అరికట్టాలనేసి మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని మేమైతే మాత్రం అడుగుతున్నాము ఎలాగా ఇవన్నీ మధ్యతరగతి కుటుంబాలు చేయగలవు ఇప్పుడు ఇంటి పన్నులు కట్టకపోతే ఇల్లులు తీసేస్తాం అంటున్నారు రోడ్డు మీద ఉన్నిల్లు ఎరగొట్టేస్తాం అంటున్నారు మేము రోడ్డు మీదే బతుకుతున్నాం మాలాంటి మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలన్నీ ఎలా బ్రతుకుతాం మేము మాకేమైనా ఆస్తులు అంతస్తులు ఉన్నాయా 700 రూపాయలది అసలు 500 రూపాయలు ఉండే గ్యాస్ అలాగ రేట్లు పెంచుకొని సబ్సిడీలు అని చెప్పి సబ్సిడీలు ఉన్నాయని చెప్పి బ్యాంకులోని మీరు 750 రూపాయలు కడితే మీకు బ్యాంకులో డబ్బులు పడతాయమ్మా మీకు సబ్సిడీ పెరుగుతుంది అన్నారు బ్యాంకుకి వెళ్ళి చూస్తే ఏ సబ్సిడీ లేదు ఇదంతా మోసమే కదా మాకు అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరగట్లేదు ఇందులో ప్రతిదీ కూడా రేట్లు పెంచేసి మా ఆయన అయితే ఆటో వేస్తాడు పెట్రోల్ రేట్లు పెరిగిపోయి పెట్రోల్ ఇంత ఉండేదానికి ఇంత లీటర్కి ఇంత అని చెప్పి పెంచారు ప్రతిదీ కూడా ఇలా చేస్తే మధ్యతరగతి కుటుంబాలు ఎలా బతుకుతాం ఇంటి పన్నులని కొలై పన్నులని అవని ఇవని రోడ్డు మీద ఉంటే విరగొడేస్తామని చెప్పి చాలా వరకు కూడా మమ్మల్ని మధ్యతరగతి కుటుంబాలు మేమేమి ఉన్నవాళ్ళం కాదు ఏ ఇది పోతే ఇంకోటి వస్తుంది కదా మేము బ్రతకగలమని మధ్యతరగతి కుటుంబాలు మేము ఎలా బ్రతకగలం గ్యాస్ రేట్లు అవి దించాలని సరే మేము గవర్నమెంట్ని ప్రభుత్వాన్ని ఆదేశిస్తున్నాం మా మేరకు మేము ఎవరిని ఉద్దేశించి విమర్శించాలి బాధ పెట్టాలని కాదు మా బాధ మేము చెప్పుకుంటున్నాం మాకు గ్యాస్ రేట్లు ఇంటి పన్నులు కొలై పన్నులు ఇవన్నీ తగ్గాలి పెట్రోల్ ధరలు కూడా బాగా పెరిగిపోయి పెట్రోల్ ధరలు కూడా తగ్గించాలి ఒక నూనె ప్యాకెట్ కొనుక్కోవాలంటే ఒకప్పుడు 60 రూపాయలు 50 రూపాయలు ఉండేది ఇప్పుడు 180లు 150లు అంటే మేము ఎలా కొనుక్కోగలం ఆటోలు వేసుకొని కష్టపడి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చిన 5000 రూపాయలు వస్తే 5000 రూపాయల్లోనే మేము గ్యాస్ 1000 రూపాయలు ఎట్టారు 50 రోజులు ఇడిపించుకోవాలంటే మా పరిస్థితి మా ఇంటికి 3000 కరెంట్ బిల్లు వచ్చింది మేము ఎలా కట్టగలం మాలాంటి వాళ్ళకి ఎందుకు ఇంత బాధ పెట్టడం ఇబ్బంది పెట్టడం మేము ఏరు కోరుకొని ప్రభుత్వం రావాలని కోరుకున్నాం మాకు ఏదైనా సరే జగనన్న న్యాయం చేయాలనేసి మేము కోరుకొని జగనన్న ఇవన్నీ కూడా ఆదేశించి ఆయన వద్దకు వెళ్ళాలని మావే కాదు ప్రతి మహిళ కూడా గ్యాస్ కోసం కానీ ఇంటి పన్ను కోసం కానీ కొలాయిల కోసం కానీ వాటర్ ఒక రోజు వస్తే ఒక రోజు రాకుండా వాటర్లకు ఇబ్బంది పడుతున్నాం అలా ప్రతి మహిళ కూడా జగనన్నకి మాకున్న దిక్కు ఎవరైనా ఉన్నారు అంటే రాజకీయ పరంగా కాకుండా నేను ఉన్నాను నేను వస్తున్నాను అన్న జగనన్నకి మా విన్నపం మా బాధ మేము చెప్పుకుంటున్నాం అసలు ధర ఆకాశానికి రాయితీ పాతాళానికి పెరిగిన గ్యాస్ ధర ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతూ ఉన్నాయి అందులో భాగంగానే మనం చూసుకున్నట్టయితే చమురు ఉత్పత్తుల ధరలని విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఈ మే 2వ తారీఖు నుంచి ఇప్పటి వరకు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు దాదాపు 27 సార్లు పైబడి పెరిగాయి అంటే అద్దు అదుపు లేకుండా పెట్రోలు డీజిలు గ్యాసు వంట నూనె ధరలు ఏవైతే ఉన్నాయో విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి ఒకప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు 350 రూపాయలు గ్యాస్ సిలిండర్ ధర ఉంటే స్మృతి ఇరానీ గారు యునైటెడ్ యూపీఏ గవర్నమెంట్లో
350 రూపాయల సిలిండర్ ధర మీద పెద్ద ఎత్తున ఆందోళన చేసి రోడ్ల మీదకి వచ్చి గ్యాస్ ధర పెరిగిపోయిందని చెప్పేసి గొంతు దించుకొని రోడ్ల మీద ఆందోళన చేశారు. కానీ ఈ రోజున 900 రూపాయల గ్యాస్ బండ పెరిగితే నోరు మెదపట్లేదు. అలాగే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర కూడా గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం మేము సబ్సిడీ ఇస్తున్నాం అని చెప్పేసి పెద్ద పెద్ద హోర్డింగ్స్ అనే పెడుతుంది. ఏ పెట్రోల్ బంక్ నగరంలో వెళ్ళినా దేశం మొత్తం మీద అన్నీ పెట్రోల్ బంకుల దగ్గర కూడా నరేంద్ర మోడీ బొమ్మ గ్యాస్ బండ బొమ్మ కలిపి ఉంటాయి. కానీ ఈ రోజున గ్యాస్ సబ్సిడీ అనేది పూర్తిగా ఎత్తేసాడు. గ్యాస్ కి గతంలో మనం ఎంత అయితే కడుతున్నామో డబ్బులు అందులో సగం డబ్బులు తిరిగి వెనక్కి వచ్చేవి. కానీ ఇప్పుడు సబ్సిడీ అనేది అసలు ఏ ఒక్క కస్టమర్ కి సబ్సిడీ అనేది ఇవ్వటం లేదు. గ్యాస్ పూర్తి ధర ఫ్రీ మార్కెట్ లో వదిలే మార్కెట్ స్వేచ్ఛకు వదిలేయడం జరిగింది. ఈ రోజున గ్యాస్ ధర మనం చూసుకున్నట్టయితే ఏది సబ్సిడీ ఉన్న సిలిండర్ ధర 900 రూపాయలు పెరిగిపోయింది. దీంతో పాటు డెలివరీ ఛార్జెస్ అదనంగా పడుతూ ఉన్నాయి. ఈ డెలివరీ ఛార్జెస్ మనం చూసుకుంటే అదనంగా దూరాన్ని బట్టి మేడ మీద అంతస్తులను బట్టి కొండవాల ప్రాంతాన్ని బట్టి డెలివరీ ఛార్జెస్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఒక కుటుంబం గ్యాస్ కోసం 1000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ సబ్సిడీ ఏమన్నా పడుతుందంటే బ్యాంక్ అకౌంట్లో సబ్సిడీ మాత్రం పడటం లేదు. 2 రూపాయలు 5 రూపాయలు 8 రూపాయలు ఇలా సబ్సిడీ పడుతుంది. అంటే నరేంద్ర మోడీ గారు దేశం మొత్తం ఒకటే విధానం ఉండాలి, ఒకటే పన్ను ఉండాలి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఒకే పన్ను అని చెప్పేసి పన్నులు ఎగ్గట్టకూడదని చెప్పేసి మొత్తం దేశం మొత్తం మీద జీఎస్టీని అమల్లోకి తీసుకుని వచ్చారు. మేము అడుగుతున్నాం, అయ్యా నరేంద్ర మోడీ గారు మీరు ఈ చమురు ఉత్పత్తుల ధరల్ని అంటే పెట్రోలు డీజిల్ గ్యాస్ ఇటువంటి వాటిలో కూడా జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చినట్టయితే దాని ఉత్పత్తి ధర మీద 18% 21% మాక్సిమం పడుతుంది. కానీ ఈ రోజున ఉత్పత్తి ఖరీదుతో సంబంధం లేకుండా ఫ్రీ మార్కెట్కి వదిలేశాడు. రిలయన్స్ విపరీతంగా దోచుకుంటుంది. రిలయన్స్కి లాభాలు రావడం కోసమే మన తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ బేషన్లో ఉన్నటువంటి మొత్తం గ్యాస్ అంతా కూడా కేజీ బేషన్ అంటాం, కాకినాడ గోదావరి కృష్ణా గోదావరి బేషన్లో ఉన్నటువంటి మొత్తం గ్యాస్ అంతా కూడా రిలయన్స్ కంపెనీ దోచుకోవడానికి అవకాశం ఇచ్చారు. గతంలో మనం చెప్పాం ఇది ఓఎన్జీసీ తవ్వితీస్తుంది అంటే ఓఎన్జీసీకి అప్పచెప్పకుండా గ్యాస్ నిక్షేపాలని వెలికి తీసే పని, తవ్వే పని, డ్రిల్లింగ్ చేసే పని అంతా కూడా రిలయన్స్ కంపెనీకి అప్పచెప్పారు. అంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రజల యొక్క యోగక్షేమాలు 100 కోట్ల మంది 130 కోట్ల మంది ప్రజల యోగక్షేమాలు కాకుండా అంబానీ అదానీ గారి యొక్క యోగక్షేమాల కోసమే పట్టించుకుంటుంది, వాళ్ళకి లాభాలు చేకూర్చడం కోసమే తప్పిస్తుందని స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగా పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు గ్యాస్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్టు రోజు పెరిగిపోతూ ఉంటే ఏమాత్రం కూడా స్పందన లేకుండా ఏమాత్రం పట్టించుకోకుండా దాన్ని నియంత్రించకుండా ఈ రోజున విచ్చలవిడిగా ఫ్రీ మార్కెట్కి వదిలేసింది. దీనివల్ల సామాన్యుడి తాలూక నడ్డి విరిగిపోతుంది. పెట్రోలు డీజిలు గ్యాసు ధరలు పెరిగినట్టయితే ప్రజల యొక్క నిత్యావసర సరుకుల ధరలన్నీ కూడా పెరుగుతున్నాయి. ఈ రోజున కూరగాయలు కానీ పళ్ళు కానీ బట్టలు కానీ మన వస్తువులు ఏ వస్తువులన్నా సరే ట్రాన్స్పోర్ట్ జరిగితే అంటే మన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ డీజిల్ ఛార్జెస్ పెట్రోల్ డీజిలు ఛార్జీలు పెరిగిన తర్వాత దాని ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. తద్వారా కొనుగోలుదారుల మీద విపరీతమైన భారాలు పడుతున్నాయి. ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు పెరుగుతున్నాయి, గ్యాస్ మీద ఉత్పత్తి అయ్యే వస్తువుల తాలూకా ధరలన్నీ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఈ పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు అదుపులోకి తీసుకురావాలి, దీని మీద నియంత్రణ అనేది ఉండాలి. చమ అంతర్జాతీయంగా మార్కెట్ వాల్యూలో క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగినప్పుడు తగ్గినప్పుడు ఆధారపడి ఉంటుందని చెప్పేసి మోడీ గారు చెప్పారు. కానీ ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉన్నాయి, అయినా సరే మన మార్కెట్ భారతదేశంలో మాత్రం ఈ గ్యాసు పెట్రోలు డీజిల్ ధరలు మాత్రం తగ్గట్లేదు. కాబట్టి నరేంద్ర మోడీ గవర్నమెంట్ ధరలను అదుపు చేయడంలో పూర్తిగా విఫలమైంది. అచ్చేది నాయిగా మంచి రోజులు వస్తున్నాయి, ప్రజలకి మంచి రోజులు వచ్చాయి, ప్రజలందరి కళ్ళల్లో నీళ్లు చూడకుండా నేను పొగ లేకుండా అందరికీ గ్యాస్ ఉచితంగా ఇస్తున్నానని చెప్పిన పెద్ద మనిషి కాస్త ఈ రోజున గ్యాసు పొయ్యి కర్రల పొయ్యి వెలిగిస్తే కళ్ళమ్మ నీళ్ళు రావడం కాదు, గ్యాస్ విడిపించుకోవాలంటే కళ్ళమ్మ నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. ఈ రోజున వెనకటి రోజుల్లాగా మళ్ళీ పెట్రోల్ బళ్ళు వాడడం మానేసి సైకిల్ తోకడం, గ్యాస్ వాడడం మానేసి కర్రల పొయ్యికి వెళ్ళడం, ఇటువంటి మళ్ళీ అంటే నరేంద్ర మోడీ గారి పాలన ముందుకు వెళ్ళడం కాదు వెనక్కి వెళ్తుంది అని చెప్పేసి మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. మళ్ళీ కర్రల పొయ్యిల దగ్గరికి, బొగ్గు పొయ్యిల దగ్గరికి, అలాగే సైకిళ్ళ దగ్గరికి వాటికి వెళ్లాల్సిన పరిస్థితి దాపరిస్తుంది. కాబట్టి ఈ పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు అదుపు చేయాలి. ఇది సామాన్యుడికి వినియోగదారులు ఎవరైతే ఉన్నారో ఇందులో ఎవరో వీళ్ళో వాళ్ళని లేదు. ఇది ధరలు పెరిగినట్టయితే మొత్తం వినియోగదారులు అందరి మీద కూడా దీని భారం పడుతుంది, ప్రజానికి అందరూ కూడా దీనికి బాధితులే. కాబట్టి ఖచ్చితంగా దీని మీద సబ్సిడీ కొనసాగించాలి, దీని ధరలు అదుపులో ఉంచాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఈరోజు మహిళలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు గ్యాస్ ధరల మీద. ఏంటి ఎంత అన్యాయంగా పెంచుతున్నారని చెప్పేసి దానికి ఎక్కడా సమాధానం చెప్పట్లేదు. కేంద్రంలో నరేంద్ర మోడీ వచ్చిన అధికారంలో వచ్చిన రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత
గత 40 స్వాతంత్ర రాక ముందే ఆ స్వాతంత్ర వచ్చిన తర్వాత గాని ఎన్నడూ విద ఎప్పుడు కూడా ఈ విధంగా పెట్రోల్ డీజిల్ గ్యాస్ సెల్ అనేది పెరుగుదల అనేది ఎప్పుడు కూడా చూడలేదు వాస్తవంగా పెట్రోల్ ధర ఈ రోజు 101 రూపాయ 103 రూపాయలు అయిపోయింది డీజిల్ 95 ఇలా అమ్ముతుంది వల మనిషికి ఉన్నటువంటి దేదైతుండో उचित गैस सिलीरनि नरेंद्र मोदी चपाड़े एन कल मुझे गैस पोईस्ता गैस सिलीर आड़पुर मैं वादा गैस पंपदल का अभी उचित इस्मनजु इंडियन गैस एदो प्रजा अत्यवसर नित्यावसर वस्तु एवैतो इंडियन गैस 700 तुम वे रूपये ओ पकन प्रभुत्ने गैस अने तुम से మరి ఇప్పుడు తెస్తున్నటువంటి గ్యాస్ బాయిల్ ఎవరైతే ఉన్నారో మూడో ఫ్లోర్కైతే ఒక రేటు రెండో ఫ్లోర్కైతే ఒక రేటు దూరాన బట్టి వాళ్ళ ఛార్జీలు విపరీతంగా వాళ్ళు కూడా పెంచుతున్నారు అంటే ఈ భారం అంతా ఎవరు పడుతుందంటే సాధారణ ప్రజానీకం మధ్య తరగతి పడుతుంది గ్యాస్ యొక్క సిలిండర్ గాని పెరక్కుంటా పెట్రోల్ డీజిల్ పెరక్కుంటా ఉండాలంటే నరేంద్ర మోడీ ఎవరైతే బౌలు జాతి సంస్థలు ఉన్నాయో వాళ్ళకి ఊడుగుం చేస్తండో ఈ రోజు గ్యాస్ ఎవల్ చేతిలో ఉంది పెట్రోల్ ఎవల్ చేతిలో ఉంది ఆయిల్ ఎవల్ చేతిలో ఉంది రిలయన్స్ కంపెనీ యొక్క రిలయన్స్ కంపెనీలో వాళ్ళకి అతి కారు సౌకగా నరేంద్ర మోడీ కట్టబెట్టాడు ఈ రోజు బేసిన్ లో ఇండియన్ బేసిన్ ఏదైతే ఉందో కాకినాడ బేసిన్ ఉత్తర బీహార్ ఉత్తరప్రదేశ్ కి గ్యాస్ అనేది పంపుతున్నారు మన రాష్ట్రంలో పుష్కలంగా దరికినటువంటి గ్యాస్ ని మనం 400 500 రూపాయలకు కూడా గ్యాస్ సిలిండర్ ఇచ్చే పరిస్థితి అనేది మనకు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గ్యాస్ ధరలు విపరీతం పెంచారు గ్యాస్ ధర కాదు పెట్రోల్ డీజిల్ ధర పెరగడం వల్ల నిత్యావసర వస్తువు ధరలు అన్ని కూడా పెరిగిపోతాయి ఈ రోజు అగ్గిపెట్టతో సహా నిత్యావసర ధరలు పెరుగుతాయి ఎందుకంటే రవాణా అనేది పెట్రోల్ డీజిల్ ధర వస్తుంది మరి గ్యాస్ అనేది కనీసం కొనుకోలేని స్థితిలో ఈ రోజు ఉన్నారు ఓ పక్కనే కరోనాకి విఫలం పూర్తిగా నరేంద్ర మోడీ విఫలమయ్యాడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పుడు నేను ఆడపడుచల్ని ఆదుకుంటాను ఆ ఆడపడుచల మీద భారాలు అయినని చెప్పేసి ఈ రోజు గ్యాస్ మీద పెంచాడు మరి నిత్యావసర వస్తువులు 90 రూపాయలు ఉన్నటువంటి పామ్ ఆయిల్ రేటు మంచినోనే పామ్ ఆయిల్ ఇప్పుడు 170 రూపాయలు అయ్యింది మరి పప్పు దినుసులు ఉప్పు దినుసులు 4 ఇడ్లు 20 రూపాయలకు ఇచ్చేవాళ్ళు ఈ రోజు 4 ఇడ్లు 30 రూపాయలు 35 రూపాయలకి అమ్ముతారంటే ఆ యొక్క పప్పులు దినుసులు అన్నీ కూడా పెరిగిపోవడం వల్ల ఈ రోజు తినడానికి కూడా 4 ఇడ్లు తినకడ 2 ఇడ్లు తినవలసిన పరిస్థితి అనేది వస్తుంది అలాగే ఓ పక్కనండి గ్యాస్ ధర తగ్గించాలని చెప్పి అనేక పోరాటాలు చేసినప్పటికీ కూడా ఎన్నడి ఈ విధంగా ఏదో 3 రూపాయలు 4 రూపాయలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం గాని అంతమున ఉన్న ప్రభుత్వాలు చంద్రబాబు నాయుడు గాని ఉండేది ఈ రోజు ఒక్కసారి 150 లో వాటి పెట్రోల్కి గాని గ్యాస్ కి గాని పెంచితే సామాన్య ప్రజం ఏ విధంగా బతకాలని చెప్పేసి ఈ రోజు మేము అడుగుతున్నాం ఖచ్చితంగా ఈ విధానాలు మార్చుకోవాలి ఈ ధరలు తగ్గించకపోతే పెరిగే ధరలకు హద్దు లేకపోతే మేము పెద్ద ఎత్తున ప్రజానీకంలోకి వెళ్తాం ప్రజల్ని కూడగడతాం ఈ గ్యాస్ ధరలు పెట్రోల్ ధరలు డీజిల్ ధరలు నిత్యావసర వస్తు ధరలు తగ్గించకపోతే కబర్దార్ జగన్మోహన్ రెడ్డి కబర్దార్ నరేంద్ర మోడీ అనే పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు తెలియజేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాను ఇప్పుడు మేము మధ్యతరగతి కుటుంబీకులు ఇప్పుడు ఈ మధ్యన పెట్రోల్ ధరలు పెంచేశారు అలాగే గ్యాస్ ధరలు కూడా ఎక్కువగా పెంచేశారు ఇన్నాల్ సబ్సిడీ అని 3 నెలలకి 4 నెలలకి ఒకసారైనా ఏసివారు ఇప్పుడు అది కూడా లేదు ఇప్పుడు 870 రూపాయలు ఇప్పుడు 1000 రూపాయలు దగ్గర అవుతుంది గ్యాస్ మేము మధ్యతరగతి వాళ్ళు ఎలా కొనుకుంటాం తర్వాత ఇప్పుడు కరోనా టైం ఒకటి పనులు లేవు పాటలు లేవు ఇలాంటప్పుడు గ్యాస్ ధరలు పెంచేస్తే మేము నిత్యావసర సరుకులకే చాలా బాధపడవలసి వస్తుంది ఇప్పుడు గ్యాస్ కూడా మేము అంత రేటు పెట్టి కొనాలంటే మధ్యతరగతి కుటుంబాలకు ఎలా అవుతుంది దాని గురించి గ్యాస్ గురించి మన సెంట్రల్ గవర్నమెంట్ కొంచెం ఆలోచించాలని అదే సబ్సిడీ అప్పుడు 3 నెలలకు ఒకసారి వేసేవారు తర్వాత నెల నెల 800 రూపాయలు గ్యాస్ కొంటే ఒక 200-300 సబ్సిడీ అని బ్యాంకులో వేసేవారు ఇప్పుడు అది కూడా లేదు ఫుల్గా అమౌంట్ మొత్తం తీసుకుంటున్నారు సబ్సిడీ లేదు ఏమీ లేదు దానివల్ల మేము చాలా ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు కూలీ నాలి చేసుకున్నోళ్ళు పని పాటలు లేక 1000 రూపాయలు ఎట్టి గ్యాస్ కొనాలంటే చాలా కష్టాలు పాలవుతున్నాము అదొక్కసారి సెంట్రల్ గవర్నమెంట్ ఆలోచించి గ్యాస్ రేట్లు పెట్రోల్ రేట్లు కూడా తగ్గించాలని కోరుకుంటున్నాం నిత్యావసర అవసరాలు ఒకవైపు పెరిగిపోతుంటే నిరంతరం అవసరం వచ్చే గ్యాస్ గ్యాస్ బండ గుజుబండలాగా మారుతుంది ప్రతి కామన్ మ్యాన్కి కానీ పేదోడికి కానీ గ్యాస్ లేని ఇల్లు అంటూ సంసారం అంటూ ఏమి ఉండదు
ప్రతి ఇంటికి గ్యాస్ ఉండాలి. ఎందుకంటే కరెంట్ పోయిలు అవి ఎప్పుడో కనుమరుగు అయిపోయి అవి మెట్రో సిటీస్లో వాటిలో ఎక్కడ అది ఆ వంట చేసుకునేవట్లేదు. సో ఇంతకుముందు గ్యాస్ సబ్సిడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చక్కగా ఇచ్చేది, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది, రీజనబుల్ రేట్లు ఉండేది. గత ఒక 5-6 నెలల నుంచి చూస్తే ఒక్కసారి మొదటిసారి 50 రూపాయలు పెంచారు. ఇటీవల 4-5 రోజుల కిందట మళ్ళీ 25 రూపాయలు. ఈ అమౌంట్ పెంచుతూ మళ్ళీ ఉన్న సబ్సిడీని తీసి రూపాయి అకౌంట్లో రూపాయి వేస్తున్నారు. ఇది కామన్ మ్యాన్కి కానీ పేదవాళ్ళకి కానీ చాలా దోరాతి దోరణం. ఒకవేళ పెట్రోల్ డీజిల్ పెరిగిపోతుంటే ఒక ఇంట్లో నిత్యావసర అవసరమైన వంట సామాగ్రికి వండుకునే గ్యాస్ కూడా పెరిగిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే దీనిపైన జోక్యం చేసుకోవాలా. ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ అన్నది తగ్గుముఖం అవుతుంటే మన భారతదేశంలో అది పెరుగుతుంది. ఏమనంటే కరోనా పాండమిక్ కండిషన్ రికవరీ అంటున్నారు, లేదంటే వ్యాక్సిన్లకి ఖర్చు పెడుతున్నాను. వ్యాక్సిన్లకి ఆ ఇంట్లో ఆ కుటుంబం వ్యాక్సిన్ వేసుకుంటుందో లేదో తెలియదు, కానీ ఎవడో వ్యాక్సిన్కి ఆ ఇంట్లో కుటుంబం ప్రతి గ్యాస్ సిలిండర్ మీద పెట్రోల్ మీద ఇంత డబ్బు అండి ఇచ్చుకోవాల్సి వస్తుంది. అది ఒకవైపు ఉంటే కేంద్రం ఒకవైపు పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే ఇటు లోపల ఈ డెలివరీ టైంలో డెలివరీ బాయ్లేమో రెండు అంతస్తులకి అయితే ఒక రేటు, లేబర్ ఛార్జ్ కిందనైతే ఒక రేటు. ఇది ఒక సపరేట్ దోపిడీ, ఇది కనబడలేని దోపిడీ. ఇది ఇవన్నీ చూస్తుంటే ప్రజలకి చాలా ఇబ్బందులు పడే, ఇంకా ముందు ఇంకెన్ని ఇబ్బందులు పడాలో భయపడుతున్నారు. ఇటు చూస్తే కరోనా కారణంగా ఆదాయం అన్నది రావడం తగ్గిపోయింది, ఇటు ఏమో ఖర్చు అన్నది బాగా పెరిగిపోయింది. ఇది దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించి ప్రతి కామన్ మ్యాన్కి గుడ్ విల్ చేయాలని కోరుకుంటుంది. గ్యాస్ రేట్లు ఇప్పుడు మాలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు బ్రతకాలని చాలా కష్టంగా ఉందండి. రాను గ్యాస్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతకుముందు సబ్సిడీ అమౌంట్ అయినా వచ్చేది అకౌంట్లో పడేది, ఇప్పుడు ఆ సబ్సిడీ అమౌంట్ కూడా లేదు. ఇప్పుడు 850 రూపాయలు గ్యాస్ సిలిండర్ కూడా అయిపోయిందండి. సబ్సిడీ అమౌంట్ 1-2 రూపాయలు సబ్సిడీ అమౌంట్ వేస్తే మాలాంటి మధ్యతర ఫ్యామిలీ వాళ్ళు ఎలా బ్రతకాలి సార్? దానికి తోడు ఈ కరోనా టైంలో మా ఇంట్లో మగవాళ్ళు కూడా, మా మగవాళ్ళు జాబులు లేవు, ఇన్కమ్ లేదు, మాలాంటి మధ్యతర కుటుంబాలు ఏం చేయాలి? ఏంటి వచ్చిన ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ, గ్యాస్ పెంచేశారండి, పెట్రోల్ రేట్లు పెరిగాయి, బ్రతకడం ఎలా? చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు అండి, పేదవాళ్ళు, పేద మధ్యతర కుటుంబాలు బ్రతకడం చాలా కష్టంగా ఉంది. నరేంద్ర మోడీ గారు ఈ ఇంత రేట్లు పెంచే కొద్దీ మేము ఎలా బ్రతకాలి సార్? సబ్సిడీ అమౌంట్ అని ఇంతకుముందు కనీసం 100-150 పడేది, ఇప్పుడు 1-2 రూపాయలు సబ్సిడీ అమౌంట్ పడితే అది సబ్సిడీ అమౌంట్ పెట్టి కూడా అనవసరం సార్, పెట్టి కూడా మీరు. అదేదో సిలిండర్ గ్యాస్ రేటు తగ్గిస్తే మాలాంటి మధ్యతర కుటుంబాలు బ్రతుకుతారు సార్ హ్యాపీగాని. ఇంట్లో మాకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఏ పూట కాపాడు వండుకొని తినకపోతే ఇబ్బంది కాబట్టి, గ్యాస్ లేకపోతే ప్రతి ఇంట్లో గ్యాస్ ఉంటుంది కంపల్సరిగా. గ్యాస్ రేట్లు పెరుగుతున్నాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతున్నాయి, పాల రేట్లు పెరుగుతున్నాయి, ఇన్ని ప్రతి నిత్యావసర రేట్లు పెరుగుతూ ఉంటే మాలాట వాళ్ళు బ్రతకడం చాలా కష్టంగా ఉంది. ఆ సబ్సిడీ అమౌంట్ తీసేసినా పర్వాలేదు, గ్యాస్ రేట్లను తగ్గిస్తే చాలా సంతోషం సార్. నా పేరు ధర్మినేటి లక్ష్మణ్ అండి. ఇలాగ గ్యాస్ రేట్లు బాగా పెంచారండి, ఇన్నాళ బ్యాంకులో పడేవి డబ్బులు, ఇప్పుడు బ్యాంకులో కూడా పడట్లేదు. మేడ మీదకైతే ఒక రేటు, కిందకైతే ఒక రేటు, మూడో ఫ్లోర్కి అయితే ఒక రేటు తీసుకున్నారండి. మాకెంతండి 850 రూపాయలు తీసుకున్నారండి. ఇప్పుడు 850 రూపాయలు అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారండి. మరి అలాంటి వాళ్ళకి కూడా కొంచెం చూడాలి కదా. అసలు ఏం ఆలోచించట్లేదు, వాళ్ళ డబ్బులు వాళ్ళు తీసుకున్నారు, గ్యాస్ డబ్బులు పడతాయి అంటున్నారు బ్యాంకులోను, కానీ బ్యాంకులో 1-2 రూపాయలు పడిపెట్టండి, ఏదో అడుక్కున్న వాళ్ళు పడినట్టు. అలా కాదు కదా, గ్యాస్ అసలు మెయిన్ ఎంత, అది కావాలి కదా మెయిన్, అది చెప్పట్లేదు మాకు. ఇంతని 850 అంటే 850 ఇచ్చిమన్నారు, ఇంత గ్యాస్ బయాలు వచ్చి, లేకపోతే గ్యాస్ ఇవ్వట్లేదు. మరి వాళ్ళ ఛార్జెస్ కూడా 40-50 తీసుకుంటున్నారు. మా రెండో ఫ్లోర్ అండి, మాది రెండో ఫ్లోర్కి 50 రూపాయలు తీసుకుంటున్నాడు. అంచేత ఏంటంటే మరి కొంచెం తగ్గించమని కూడా చెప్పాలండి. గ్యాస్ రేట్లు పెంచాడు బాగానే, మరి మధ్యతరగతులు ఉంటారు కదా, ఉన్నవాడు ఉంటాడు, లేనివాడు ఉంటాడు, అలాంటి వాళ్ళు ఏమవ్వాలి? వాళ్ళు తినాలా మానేయాలా? అసలు ధర ఆకాశానికి, రాయితీ పాతాళానికి పెరిగిన గ్యాస్ ధర, ఈ అంశంపై ఏసీటీ సేకరించిన ప్రజాభిప్రాయ మాలిక.